Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దెబ్బకు అనిత గప్చుప్. టీడీపీలో రెచ్చిపోతే ఇంతేనా? చంద్రబాబు నాయుడు అండ చూసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఎలాగుంటుందనేందుకు మరో ఉదాహరణ కనబడుతోంది. ప్రత్యర్థులపైకి తన మద్దతుదారులను చంద్రబాబు బాగా రెచ్చగొడుతున్నారు. పార్టీ అధ్యక్షుడి అండ చూసుకుని కొందరు రెచ్చిపోతూ ఉంటే చంద్రబాబు వాడుకొని తెలిసిన మరికొందరు జ్ఞానులు మాత్రం జాగ్రత్త పడుతున్నారు. అయితే ఓవర్ యాక్షన్ చేసిన వాళ్లకు ఆ తర్వాత మాత్రం గట్టి దెబ్బ పడిపోతోంది. తాజాగా తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పరిస్థితే నిదర్శనం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అనిత చాలా దూకుడు మనిషి. తమ పార్టీని లేదా అధ్యక్షుడిని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు గట్టి రిప్లై ఇవ్వడంలో తప్పులేదు. అయితే చంద్రబాబు అండ చూసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఎలాగుంటుందో అనితకు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవమైనట్లుంది. సంబంధమే లేకుండా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లేయటమే టార్గెట్గా పెట్టుకున్నారు. తన టార్గెట్ను రీచ్ అవడంలో భాగంగా నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారు. ఒక్కోసారి బూతులు కూడా మాట్లాడేస్తూ ఉంటారు. మహిళా నేత, అందులోనూ ఎస్సీ కాబట్టి ప్రత్యర్థులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం అనిత మాట్లాడుతూ జగన్ భార్య భారతి గురించి నోరు పారేసుకున్నారు. దాంతో వైసీపీ తరఫున రోజా రాణి అనే మహిళా నేత అనితను ఉద్దేశించి మాట్లాడుతూ చాలా నీచమైన భాషను ఉపయోగించారు. మీడియా సమావేశంలో రోజారాణి మాట్లాడిన మాటలు విన్నవారు చాలా ఇబ్బంది పడ్డారు. ఆమె దెబ్బకు అనిత నోరు పడిపోయింది. ప్రత్యర్థులపైన విరుచుకుపడిపోయే అనిత ఇప్పటికీ 5 రోజులైనా వైసీపీ నేతకు కౌంటర్గా ఏమీ మాట్లాడలేదు. అనిత కాదు కదా, అసలు టీడీపీ నుండే ఏ నేత కూడా నోరిప్పలేదు. చంద్రబాబుతో పాటు సీనియర్లంతా కలిసి అనితను ఆమె కర్మానికి వదిలేశారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ అనే నేతకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. టీడీపీ చర్చల్లో వైసీపీ నేతలపై నోటుకొచ్చినట్లు మాట్లాడేవారు. ఒకసారి టీవీ డిబేట్లో మాట్లాడితే వల్లమనేని వంశీ అనే టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే బూతులతో రాజేంద్ర ప్రసాద్ను గట్టిగా తగులుకున్నారు. అప్పుడు ఆ ఎమ్మెల్సీకి కూడా ఎవరూ మద్దతుగా నిలవలేదు. అప్పటి నుండి ఆయన సైలెంట్ అయిపోతే ఇప్పుడు అనిత వంతొచ్చింది.